పెద్ద పూలు ఉడక మన దాంట్లోకి ఉంటుందండి. అవతల పక్క రెండో పూలు ఉడక వస్తుందో అది తెలియదు, కానీ ఇవైతే ఈ రెండు పూల్స్ మన దాంట్లో ఉంటాయి. ఈ ఆప్షెట్ అనేది హద్దు, ఇగో ఈ ఆప్షెట్ హద్దు, ఇక్కడ నుండి ఈ మూల వరకు హద్దు. ఇదంతా మనకు కరెక్ట్ సర్వే చేసి రాళ్ళు బాగా తీస్తాడు ఆయన. ఇది వాళ్ళు పోతున్నారు కదా అట్లా. చూస్తున్నాం కదా వాళ్ళు పోతున్నారు ఆ యాప చెట్లు. ఇది స్ట్రైట్గా ఉంటుంది ఇట్లా. ఇగో ఈ పచ్చది ఉంది కదా, ఈ ఏరియా ఉంటే అట్లా ఉంటుంది ఇట్లా చక్కగా. పక్కది మనది కాదు. వాళ్ళు నివాళ్ళది కూడక ఆ యాప చెట్టు కానట్టు ఇట్లా హద్దు ఉందండి. ఇట్లా ఉంది, ఆ మధ్యలో కొంచెం ఒక పోల్ ఉంది కదా, ఆ పోల్ ఉంటే అట్లా స్ట్రైట్గా అటు అటు స్ట్రైట్గా యాప చెట్ల వరకు. ఇది ఇట్లా హద్దు. ఇగో ఇది రాగింది చూడండి, ఇటువంటి ఇటు స్ట్రైట్. మళ్ళీ అదేమో మెయిన్ అది అప్పట్లో పాతరాయి, పాతరాయి దాని ప్రకారం వాళ్ళు కొలుస్తారు. ఇదండి మొత్తం ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇది మీ హద్దు వరకు, ఈ హద్దు వరకు. ఇప్పుడు చెప్పండి ఈ హద్దు వరకు ఎన్ని ఎకరాలు? అదే అక్కడికే, అక్కడ నుండి ఇక్కడ వరకు ఆ రెండో లాస్ట్ రాయి ఉంది కదా, ఈ బార్డర్ అంతా. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఎకరాలు క్లియర్గా చెప్పండి. దేంట్లో దేన్ని మేనేజ్ చేసాము? ఎన్ని ఎకరాల తోటి నీకు లెక్క వేసాను నేను, మీకు 16 ఎకరాలు 20 సెంట్లు లెక్క చెప్పా కదా సార్. లేకుండా ఉంటే దీన్ని కూడా తీసుకునేది ఆపేది లేదు.